So, you are all known about making maps in previous classes. So, మీకు ఆల్రెడీ క్లాసెస్ లో మీకు చూసారు మ్యాప్స్ ఎలా ఉంటాయి, మ్యాప్స్ అంటే ఏంటి, మ్యాప్ లో ఇండెక్స్ ఏంటి, స్కేల్ ఎలా తీసుకోవాలని చెప్పేసి మీరు ప్రీవియస్ క్లాస్ లోనే మీరు చూస్తున్నారనమాట. సో టుడే వి లర్న్ ఇన్ డీటెయిల్ అబౌట్ మ్యాప్స్, అనలైసిస్ ఆఫ్ మ్యాప్స్. సో టుడే అవర్ టాపిక్ ఈస్ రీడింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాప్స్. మ్యాప్స్ ఎవరు ఎప్పటి నుంచి తయారు చేశారు, ఎలా తయారు చేశారని చెప్పేసి మనం డీటెయిల్ గా ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో యు ఆర్ వెల్ నోన్ అబౌట్ హౌ మ్యాప్స్ ఆర్ షో హైట్స్. మ్యాప్స్ అనేవి హైట్స్ ఎలా షో చేస్తాయో మనం లాస్ట్ క్లాసెస్ లో మనం చూసాం. సో కెన్ యూ సే డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యాప్ అండ్ ఎ ఫోటోగ్రాఫ్? సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్, అ ఫోటోగ్రాఫ్ అండ్ ద మ్యాప్ రిలేటింగ్ టు ద సేమ్ ప్లేస్ టేకెన్ ఫ్రమ్ ది స్కై. ఆకాశంలోంచి తీసుకున్నటువంటి ఒక ఫోటోగ్రాఫ్ లేదా ఒక మ్యాప్, రెండింటిని మనం కంపేర్ చేసామంటే, ఫోటోగ్రాఫ్ A photograph does not show any real feature like heights and languages spoken by the peoples, or distribution of rainfall, whatever it. So, but compared to map, it shows the features of a particular place. Particular place lo rainfall ela undi, akkada terrain, nature of the terrain ela undi, and soil type ela undi, pollution ela undi ani cheppesi manam telusukovalante manaku map baaga use avutadi when compared to photograph. So that is why people make different kinds of maps depending upon purpose. So that is why people make different type of maps on the purpose, based on the purpose. So em chesaru rakarakala users kosam maps ni prepare cheyadam jarigindi. So now we are going to discuss about some maps made in early times. So intaku mundu maps ela tayar chesaru and how they depend upon the purpose, ye rakanga ye users kosam map tayar chesaru anedi manam ippudu డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. సో మ్యాప్స్ హ్యావ్ అ లాంగ్ హిస్టరీ బిహైండ్ దెమ్. మ్యాప్స్ ప్రిపేర్ చేయడానికి ముందు చాలా హిస్టరీ అనేది ఉంది. సమ్ ఆఫ్ ద అర్లియస్ట్ మ్యాప్స్ ఆర్ మేడ్ బై సుమేరియన్స్. సో సమ్ ఆఫ్ ద అర్లియస్ట్ మ్యాప్స్ ఆర్ ప్రిపేర్డ్ బై సుమేరియన్స్. సో సుమేరియన్స్ ఈజ్ నన్ అదర్ దాన్ ప్రెసెంట్ డే ఇరాక్ పీపుల్. సో ప్రెసెంట్ ఇరాక్ ఉంది కదా, దాని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంతకు ముందు సుమేరియన్స్ అని చెప్పేసి అనేవాళ్ళు. సో సుమేరియన్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ప్రిపేర్ ద మ్యాప్స్. సో అబౌట్ 4000 ఇయర్స్ బ్యాక్. సో ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు మ్యాప్స్ వీళ్ళంటే, అబౌట్ 4000 ఇయర్స్ బ్యాక్. సో ద మ్యాప్స్ ఆర్ ప్రింటెడ్ ఆన్ క్లే టాబ్లెట్స్. సో సుమేరియన్స్ మ్యాప్స్ ఆర్ ప్రింటెడ్ ఆన్ క్లే టాబ్లెట్స్. ఇన్ దోస్ డేస్ దే డోంట్ యూస్ పేపర్, దే డోంట్ నో అబౌట్ టెక్నాలజీ హౌ మ్యాప్స్ ఆర్ prepared. So on that time they printed maps on clay tablets, matti palakala paina. Appudu paperlu technology manakunnatundi Google maps ilantu anta levu kabatti vallu em chesaru, matti palakala paina vallu maps geedam anedi draw cheyadam anedi jarigindi. The maps are printed on clay tablets. So thus enduku ala clay tablets pai enduku vallu maps prepare chesaru. The Sumerian temples have owned a large tract of land. So Sumerian temples have a large tract of land. So Sumerians ఉన్నటువంటి టెంపుల్స్ కి కొన్ని ఎకరాల, వందల ఎకరాల ల్యాండ్ అనేది ఉండేది. వాటికి సంబంధించి రికార్డ్స్ ప్రిపేర్, రికార్డ్స్ దాచుకోవడం కోసం. సో దట్ దే హ్యావ్ కీప్ అకౌంట్ ఆఫ్ ఇన్కమ్, హౌ ఇన్కమ్ అక్కర్ ఫ్రమ్ ది ల్యాండ్, ఆ ల్యాండ్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత యూజ్ చేసాము అని చెప్పేసి డీటెయిల్స్ అంతా కూడా స్టోర్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారు, మ్యాప్స్ అనేవి యూజ్ చేశారు. సో దే హ్యాడ్ కీప్ అకౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ద ల్యాండ్స్. సో ఆ ల్యాండ్స్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ చూపించడం కోసం వాళ్ళు మ్యాప్స్ ప్రిపేర్ చేశారు. సో దట్ ఈస్ వై దే ప్రిపేర్ మ్యాప్స్ టు కీప్ దేర్ రికార్డ్స్ ఆఫ్ ల్యాండ్ ఆన్ మ్యాప్స్. సో సార్ తులసి సార్ ఫస్ట్ పిక్చర్ చూపించగలరా? అదే పెడుతున్నా, స్లైడ్ పెడుతున్నా. చూపించండి సార్, ఇదేనా మేడం? సార్ చూడండి నా పిక్చర్ కూడా. ఇదే సార్ బాబిలోనియన్స్ సార్, ఇది కాదు సార్ సుమేరియన్, ఇంకోటి సార్ సుమేరియన్స్. ఇదే మేడం, 1.2 సార్, 1.2. అదే పెట్టండి మేడం. మేడం కనబడుతుందా? పెట్టా. సో చూడండి ఒకసారి సుమేరియన్ క్లే టాబ్లెట్ చూడండి. ఈ విధంగా మట్టి తీసుకుని మట్టి పైన వాళ్ళు మ్యాప్స్ అనేటివి
డ్రా చేసేవాళ్ళు బాగా అబ్జర్వ్ చేయండి వాళ్ళు గీస్ చూడండి కొంత కొంచెం మెజర్మెంట్స్ తోటి కొంచెం నాలెడ్జ్ యూస్ చేసి మ్యాప్స్ అనేవి డ్రా చేయడం జరిగింది నెక్స్ట్ వన్ బాబిలోనియన్స్ బాబిలోనియన్స్ ఆల్సో ప్రెసెంట్ డే ఇరాక్ పీపుల్ వీళ్ళు కూడా ప్రెసెంట్ ఇరాక్ ఉంది కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళే సో మేడ్ సమ్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ మ్యాప్స్ బాబిలోనియన్స్ ఆర్ ఆల్సో మేడ్ సమ్ ఆఫ్ ఎర్లియెస్ట్ మ్యాప్స్ సో ఇంతకు పూర్వం వాళ్ళు కూడా మ్యాప్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది సీ బిలో వన్ ఆఫ్ ద సచ్ మ్యాప్ మేడ్ బై బాబిలోనియన్స్ అబౌట్ 2600 ఇయర్స్ అగో సో సార్ ఇంకో మ్యాప్ చూపించండి సార్ సో ఏం చేశారు మనం కింద ఇప్పుడు చూసామంటే బాబిలోనియన్స్ మ్యాప్ మేడం ఓకేనా కాదు సార్ ఇంకా ఇంకా ఇంకోటి క్లే టాబ్లెట్ వస్తుంది ఇదే సార్ చూడండి నాన్న ఇక్కడ బాబిలోనియన్ క్లే టాబ్లెట్ బాబిలోనియన్స్ ఇమాజిన్ దాట్ ఓల్డ్ ఈజ్ అ రౌండ్ డిస్క్ వాళ్ళు ఏమనుకున్నారంట ఓల్డ్ అనేది ఒక రౌండ్ డిస్క్ లాగా ఉంది అని చెప్పేసి అనుకున్నారు సో ది ఇమాజిన్ ఓల్డ్ ఈజ్ ఎ రౌండ్ డిస్క్ ఇంత ఇన్నర్ సర్కిల్స్ ఒక చూడండి లోపల ఇన్నర్ చిన్న చిన్న సర్కిల్స్ ఉన్నాయి కదా ఆ సర్కిల్స్ అన్నిటి ఏమనుకున్నారు సిటీస్ విలేజెస్ అండ్ ఇంకా ఏమన్నారు రివర్స్ ల్యాండ్ టైప్స్ అవి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆ వేస్ట్ ల్యాండ్స్ ఆ లేకపోతే అక్కడ విలేజెస్ ఉన్నాయా సిటీస్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు చూపించడం జరిగింది ఆ ఇన్నర్ సర్కిల్స్ అన్నింటినీ వాళ్ళు సిటీస్ గా విలేజెస్ గా రివర్స్ గా చూపించారు సో ఇక్కడ చూడండి ఈ విధంగా వాళ్ళు ఒక రౌండ్ డిస్క్ లాగా అనుకున్నారు లోపల ఇన్నర్ స్మాల్ సర్కిల్స్ ఆర్ ఆల్ సిటీస్ విలేజెస్ రివర్స్ అండ్ ఎక్సెట్రా సో ఇంక మనం లోపల చూసామంటే దాని చుట్టూ ఇంకొక రౌండ్ ఉంది సో అరౌండ్ ది ఇన్నర్ సర్కిల్ దేర్ వేర్ బిట్టర్ రివర్ సో చేదు సముద్రం లేదా లేకపోతే సాల్ట్ వాటర్ ఓషన్ సో ఈ విధంగా ఇన్నర్ సర్కిల్స్ తర్వాత చూసామంటే బాగా మనకి ఈ ప్లేసెస్ అంతా కూడా ఏమనుకున్నారు ద సాల్ట్ వాటర్ ఉంది బియాండ్ ద ఇన్నర్ సర్కిల్స్ వాజ్ బిట్టర్ రివర్ ఆర్ సాల్ట్ వాటర్ సో సాల్ట్ వాటర్ ఉందని చెప్పేసి అనుకున్నారు ఇన్దీస్ ఓషన్ ఈ ఓషన్ ఇంకా ఏమన్నారు వాళ్ళు సెవెన్ ట్రయాంగులర్ ఐలాండ్స్ ఉన్నాయి ఈ విధంగా సెవెన్ ట్రయాంగులర్ ఐలాండ్స్ ఉన్నాయని చెప్పేసి పిక్చర్ లో బాగా క్లారిటీ కనిపిస్తుంది మనకి సో ట్రయాంగులర్ ఐలాండ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా బాబిలోనియన్స్ అండ్ సుమేరియన్స్ క్లే టాబ్లెట్స్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ దే యూజ్ క్లే టాబ్లెట్స్ ఫర్ ప్రిపేరింగ్ మ్యాప్స్ సో నెక్స్ట్ వన్ అరౌండ్ ద సేమ్ టైం అదే టైంలోనే గ్రీకు జియోగ్రఫర్స్ లైక్ అనాక్సిమాండర్ అండ్ హెకేటస్ ఆఫ్ మిలేటస్ హెకేటర్ అనే అతను మిలేటస్ ఇది ఎక్కడ ఉందంటే ప్రెసెంట్ డే ఇన్ టర్కీలో ఉన్నటువంటి మిలేటియస్ అనే ప్లేస్ సంబంధించినటువంటి హెకేటస్ ఇంకా గ్రీక్ జియోగ్రఫర్ అనాక్సిమాండర్ అండ్ ఆల్సో హెరోడోటస్ ఆల్సో ప్రిపేర్ ఓల్డ్ మ్యాప్స్ సో వీళ్ళు కూడా ఏం చేశారు ఓల్డ్ మ్యాప్స్ ని ప్రిపేర్ చేయడం జరిగింది సో వీళ్ళు ఎలా ప్రిపేర్ చేశారు ఓల్డ్ మ్యాప్స్ అరేంజింగ్ ప్లేసెస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అండ్ నార్త్ టు సౌత్ నార్త్ నుంచి సౌత్ కి ఈస్ట్ నుంచి వెస్ట్ కి వాళ్ళు ఏం చేశారు ప్లేసెస్ ని అరేంజ్ చేసుకుంటూ మ్యాప్స్ గీయడం జరిగింది సో సార్ ఇంకో మ్యాప్ చూపించండి సార్ సార్ అదే పెడుతున్నాను పెట్టాను మేడం కనబడుతుందా ఓల్డ్ ఆఫ్టర్ హెకేటస్ గీసినటువంటి మ్యాప్ మనం చూసామంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు చూడండి నేను మధ్యలో మెడిటరేనియన్ చూపిస్తున్నారు అండ్ పైన యూరప్ కింద లిబియా ఈ పక్క ఏషియాని వీళ్ళు డినోట్ చేశారు అనమాట అప్పటి వరకు వీళ్ళకి తెలిసినటువంటి ఓల్డ్ ఇంతే ఏం తెలుసు వాళ్ళకి యూరప్ లిబియా సో ఏషియా లిబియా ఈజ్ నథింగ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఆఫ్రికా సో
Greek geographers traveled widely and wrote down descriptions of the land and people and their histories. They saw and heard about Greek geographers. Same as well, widely traveled. Ekuga travel jaise valu wrote down these descriptions. Tarik sambandhita descriptions. Akar peoples allow naru. Vala language same thi. Vala gurunch telusna vishyalu. Mattan yen chesaru descriptions laga rasi badrapacharan mata. So Greek geographers done this. So they prepare maps based on the these travels and descriptions. So Greek geographers ఏం చేశారు ఇలా వీళ్ళు చూసినటువంటి ప్లేసెస్ గురించి అండ్ అక్కడ విన్నటువంటి ప్లేసెస్ గురించి వీళ్ళు ఏం చేశారు డిస్క్రిప్షన్స్ రాశారు కదా దాన్ని ప్రిపేర్ దాన్ని బేస్ చేసుకుని మ్యాప్స్ ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. మ్యాప్స్ ప్రిపేర్డ్ బై గ్రీక్ జియోగ్రాఫర్స్ ఇస్ నాట్ అవైలబుల్ బట్ దేర్ డిస్క్రిప్షన్స్ ఆర్ దేర్. సో ప్రెసెంట్ వీడియో మనకి వాళ్ళు గీసినటువంటి మ్యాప్స్ అయితే దొరకలేదు కానీ వాళ్ళ డిస్క్రిప్షన్స్ అనేది మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. Maps prepared by Greek geographers is not available, but their descriptions are their description అనేది మనకి లభించింది. దాని పట్టుకుని ఏం చేశారు హిస్టోరియన్స్ హిస్టోరియన్స్ ట్రై టు రీక్రియేట్ దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది దీస్ డిస్క్రిప్షన్స్. సో హిస్టోరియన్స్ ట్రై టు ప్రిపేర్ మ్యాప్స్ దేని చూసి అకార్డింగ్ టు ది డిస్క్రిప్షన్స్ ప్రిపేర్డ్ బై గ్రీక్ జియోగ్రఫర్స్. గ్రీకు జియోగ్రఫర్స్ ప్రిపేర్ చేసిన డిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళు మ్యాప్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. హియర్ వి అబ్జర్వ్ వన్ థింగ్ దట్ ఈస్ ద గ్రీస్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది మ్యాప్. వెన్ గ్రీకు జియోగ్రఫర్స్ ప్రిపేర్ మ్యాప్ దేర్ ఇండికేట్ దేర్ గ్రీస్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది మ్యాప్. దే ఆల్సో డివైడెడ్ వరల్డ్ ఇన్ టు త్రీ కాంటినెంట్స్. వీళ్ళు ఏం చేశారంత వరల్డ్ ని త్రీ కాంటినెంట్స్ గా డివైడ్ చేశారు. దట్ ఈస్ వన్ ఈస్ యూరప్, సెకండ్ వన్ ఈస్ లిబియా అండ్ థర్డ్ వన్ ఈస్ ఏషియా. ఇలా వీళ్ళు దీన్ని చేశారనమాట. ద త్రీ కాంటినెంట్స్ ఆర్ డివైడెడ్ విత్ మెడిటరేనియన్ సీ. సో ఈ త్రీ కాంటినెంట్స్ కూడా మీరు మధ్యలో చూసారంటే బ్లూ కలర్ లో మెడిటరేనియన్ సీ అనేది ఉంది. సో ఈ మెడిటరేనియన్ సీ అనేది ఈ యూరప్ ని, లిబియాని, ఏషియాని డివైడ్ చేస్తుంది చెప్పేసి వాళ్ళు చూపించడం జరిగింది. సో ఆఫ్టర్ ద గ్రీక్స్ రోమన్స్ వర్ గ్రేట్లీ ఇంట్రెస్టెడ్ in making maps and knowing about places near and far. So Greeks after the Greeks Romans were greatly interested in making maps and knowing about places near and far. So vila tarvata Romans em chesaranta vallu chaala interest pettaru den kosam maps prepare cheyadaniki and knowing about places near and far. Daggaraga unnatvanti ledha dooranga unnatvanti places gurinchi telusukodaniki interest chupinchi vallu maps anedi ప్రిపేర్ చేశారు. దే వాంటెడ్ టు కన్క్వేర్ ద వరల్డ్ ట్రావెల్ ట్రేడ్. సో ఎందుకోసం ఇంకా మ్యాప్స్ చేస్తారంటే వాళ్ళు దే వాంటెడ్ టు కన్క్వేర్ ద వరల్డ్ టు ట్రేడ్. సో వ్యాపారం చేయడం కోసం. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ ఎందుకు వాళ్ళు కనుక్కోవాల్సి వస్తుంది కన్క్వేర్ చేస్తారంటే వ్యాపారం చేసుకోవడం కోసం, ఫర్ ది ట్రేడ్. సో బిల్ట్ కాలనీస్ ఇన్ ఫార్ ప్లేసెస్ అండ్ ట్రేడ్ విత్ దెమ్. సో దూర ప్రాంతాలకు వెళ్ళడం, వాటిని కనుక్కోవడం, అక్కడ కాలనీస్ ఏర్పాటు చేసుకోవడం. కాలనీస్ ఏర్పాటు చేసుకోవడం అంటే వలస రాజ్యాలు ఏర్పాటు చేసుకోవడం. దే వాంటెడ్ టు కన్క్వేర్ ద వరల్డ్ టు ట్రేడ్ అండ్ బిల్డ్ కాలనీస్ ఇన్ ఫార్ ప్లేసెస్. దూర ప్రాంతాలలో వలస ప్రాంతాలను ఏర్పాటు చేసుకునే వాళ్ళు. సో ఈ క్రమంలోనే యు మే హ్యావ్ హియర్డ్ ఆఫ్ అలెగ్జాండర్ ఆఫ్ గ్రీక్ కింగ్ హూ ట్రై టు కన్క్వేర్ ద హోల్ వరల్డ్. మనం విన్నాం గ్రీక్ కింగ్ అలెగ్జాండర్ ద గ్రేట్ కింగ్. సో ఈయన ఏం చేశాడు, he also tried to conquer the whole world. ప్రపంచం మొత్తాన్ని జయించాలని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఎక్స్పాండ్ హిస్ కింగ్డమ్, అతని కింగ్డమ్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం ఆయన ఏం చేయాలనుకున్నాడు, వరల్డ్ మొత్తాన్ని తన కింద తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి స్టార్ట్ చేసి ఇండియా రావడం కూడా జరిగింది. సో ఈ విధంగా సుమేరియన్స్, బాబిలోనియన్స్, గ్రీకు జియోగ్రఫర్స్ అండ్ ఆల్సో రోమన్స్ వీళ్ళందరూ ఏం చేశారు, మ్యాప్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. సిమిలర్లీ రోమన్ ట్రేడర్స్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ట్రేడింగ్ స్టేషన్స్ ఆన్ ఇండియన్ కోస్ట్ టు విచ్ దే కేమ్ బై షిప్స్. సో వీళ్ళు ఇంకా ఏం చేశారు, ఇండియాకి షిప్స్ ద్వారా వచ్చారు. ఏం చేశారు, ట్రేడ్ సెంటర్స్ ని క్రియేట్ చేశారు. ఎక్కడ, ఇన్ ఇండియన్ కోస్ట్. సో వీఆర్ ఆల్ నో అబౌట్ హౌ ద బ్రిటిషర్స్ ఎస్టాబ్లిష్ దేర్ ఎంపైర్ ఇన్ ఇండియా ఇన్ లాస్ట్ క్లాసెస్. మనం లాస్ట్ క్లాసెస్ చూసాం కదా, ఏ విధంగా బ్రిటిషర్ సైలర్స్ వచ్చారు ఇండియాకి సీ రూట్ కనుక్కొని
మన ఇండియాలో వాళ్ళు ఏ విధంగా ట్రేడ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి మనం లాస్ట్ క్లాస్ లోనే చూసాం కదా. సో ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ద సెయిలర్స్ ద మ్యాప్స్ ఆల్సో హ్యాస్ టు బి అక్యురేట్. సో సెయిలర్స్ సెయిలర్స్ అంటే నథింగ్ నథింగ్ బట్ ద పర్సన్స్ హూ ఆపరేట్ ఆర్ వర్క్ ఇన్ ఏ బోట్ ఆర్ ఏ షిప్. ఒక షిప్ లో పనిచేసే అతను లేదా ఆ షిప్ నడిపే అతను ఏమంటారు సెయిలర్స్ అని అంటారు. సో ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ద సెయిలర్స్ ద మ్యాప్స్ ఆల్సో హ్యాస్ టు బి అక్యురేట్. సో మ్యాప్స్ ఎలా ఉండాలి అక్యురేట్ గా ఖచ్చితంగా ఉంటేనే సెయిలర్స్ వాళ్ళు అనుకున్నటువంటి ప్లేసెస్ కి రీచ్ అవ్వగలరు. సో అక్యురేట్ గా ఉండాలి. సో దానికోసం ఏం చేశారు ద గ్రీక్స్ ట్రై టు మేక్ ద మ్యాప్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. సో గ్రీక్ వాళ్ళు ఏం చేశారంట గ్రీక్ జియోగ్రఫర్స్ గ్రీక్స్ ట్రై టు మేక్ ద మ్యాప్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్ ని లాంగిట్యూడ్స్ యూజ్ చేసి మ్యాప్ ప్రిపేర్ చేయడం ఏ విధంగానో చేశారు. లెట్ అస్ సీ హౌ దిస్ వాజ్ డన్ ఏ విధంగా గ్రీక్ జియోగ్రఫర్స్ మ్యాప్ లు లాటిట్యూడ్స్ ని లాంగిట్యూడ్స్ యూజ్ చేసి కనిపెట్టారో మనం ఇప్పుడు చూద్దాం. సో దే ట్రై టు ఫైండ్ అవుట్ ద సెట్ ఆఫ్ ప్లేసెస్ వేర్ ద మిడ్ డే అక్కర్ అట్ ది సేమ్ టైమ్. సో ఏం చేశారు దే ట్రై టు ఫైండ్ అవుట్ ఎ సెట్ ఆఫ్ ప్లేసెస్ వేర్ ద మిడ్ డే అక్కర్ అట్ ది సేమ్ టైమ్. ఒకే సమయంలో ఆఫ్టర్నూన్ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ లో ఆఫ్టర్నూన్ అనేది వస్తుందో ఆ ప్లేసెస్ అన్నిటినీ వీళ్ళు కనిపెట్టారు. దే జాయిన్ విత్ ఎ లైన్ ఫ్రమ్ ది నార్త్ టు సౌత్. సో ఈ ప్లేసెస్ మొత్తాన్ని నార్త్ టు సౌత్ ఈ ప్లేసెస్ మొత్తాన్ని ఒక లైన్ ద్వారా లింక్అప్ చేసుకున్నారు. సో ఏ విధంగా దే ట్రై టు ఫైండ్ అవుట్ ఎ సెట్ ఆఫ్ ప్లేసెస్ వేర్ ద మిడ్ డే అక్కర్ అట్ ది సేమ్ టైమ్ దే జాయిన్ విత్ ది లైన్ ఫ్రమ్ ది నార్త్ టు సౌత్. సో మిడ్ డే ని గీసారు అనమాట. సో దిస్ లైన్ ఈస్ కాల్డ్ మెరీడియన్ ఆర్ లాంగిట్యూడ్. సో ఈ లైన్ ఏమంటున్నారు దిస్ లైన్ ఈస్ కాల్డ్ మెరీడియన్ ఆర్ లాంగిట్యూడ్. సో దీని మెరీడియన్ లేదా లాంగిట్యూడ్ అని చెప్పేసి అన్నారు. దే ఆల్సో ట్రై టు డ్రా లాటిట్యూడ్స్ బై జాయినింగ్ ప్లేసెస్ విచ్ హ్యాస్ ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ షాడో అట్ నూన్. సో వీటితో పాటు ఏం చేశారు దే ఆల్సో ట్రై టు డ్రా లాటిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఇందాక గీసినేమో లాంగిట్యూడ్స్ ఇప్పుడు లాటిట్యూడ్స్ గీశారు. ఏ విధంగా గీశారు విచ్ హ్యాడ్ ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ షాడో. ఇందాకేమో ఎక్కడెక్కడ మిడ్ డే అక్కడ అవుతుందో వాటిని తీసుకున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ షాడో ఎక్కడ ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నిటిని కూడా వాళ్ళు జాయిన్ చేయడం జరిగింది. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టూ కైండ్స్ ఆఫ్ లైన్స్ దే డ్రా ఏ గ్రిడ్. ఏ విధంగా అంటే ఒక గ్లోబ్ మనం డ్రా చేసామంటే మిడ్ డే ఎక్కడెక్కడ అక్కడ అవుతుందో ఆ లైన్స్ నార్త్ నుంచి సౌత్ కి డ్రా చేయడం నార్త్ టు సౌత్ అండ్ ఇంకా సేమ్ లెంగ్త్ ఆఫ్ షాడో వచ్చేదాన్ని ఇలా ఈస్ట్ టు వెస్ట్ స్టార్ట్ చేశారు అనమాట. ఈస్ట్ టు వెస్ట్ కలిపారు. సో ఇక్కడ చూడండి ఈస్ట్ టు వెస్ట్ ఒక గ్రిడ్ ఏం చేస్తారు లాంగిట్యూడ్ చేస్తారు కాస్ట్ ఎలా చేశారు దీస్ లైన్ ఎలా చేస్తారంటే ద ప్లేసెస్ సెట్ ఆఫ్ ప్లేసెస్ వేర్ ద మిడ్ డే అక్కర్ ఎక్కడెక్కడైతే మధ్యాహ్నం వస్తుందో ఆ ప్లేసెస్ అన్నిటి ఇలా లైన్ ద్వారా చూపించారు. ఆ తర్వాత ఏం చేశారు దే ఆల్సో ట్రై టు లాంగిట్యూడ్ బై జాయినింగ్ ఇలా చేశారు అనమాట. సో ఈ రెండింటిని కలిపి విత్ దీస్ టూ కైండ్స్ ఆఫ్ లైన్స్ దే డ్రా గ్రిడ్ ఆన్ ది మ్యాప్ అండ్ లొకేటెడ్ ఆల్ ది ప్లేసెస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అండ్ నార్త్ టు సౌత్. ఈస్ట్ నుంచి వెస్ట్ కి నార్త్ నుంచి సౌత్ కి అన్ని ప్లేసెస్ చూపించడం కోసం ఈ విధంగా లైన్స్ అనేటివి డ్రా చేశారు. సో ఐ థింక్ యు ఆర్ ఆల్ నో అబౌట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. వి హావ్ 181 లాటిట్యూడ్స్ ఆర్ దేర్. సో ఇంపార్టెంట్ లాటిట్యూడ్ ఈస్ 0 degrees లాటిట్యూడ్ విచ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈక్వేటర్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ లాటిట్యూడ్ ఆల్సో. సో మనకు తెలుసు ఆల్రెడీ లాటిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయి 181 లాటిట్యూడ్స్ ఉన్నాయి విత్ ఈక్వేటర్. సో వితౌట్ ఈక్వేటర్ అయితే వీ హ్యావ్ ఓన్లీ 180 లాటిట్యూడ్స్. విత్ ఈక్వేటర్ అయితే 181 లాటిట్యూడ్స్ వీ హ్యావ్. సో లాంగిట్యూడ్స్ అయితే 360 లాంగిట్యూడ్స్ అదే. సో ఇంపార్టెంట్ లాంగిట్యూడ్ ఈస్ 0 degrees లాటిట్యూడ్ వి ఆల్సో ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రీన్విచ్ మెరీడియన్ లైన్. సో అండ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ లాంగిట్యూడ్ ఈస్ 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాటిట్యూడ్. సో 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. సో మనకు ఆ విషయం ముందే తెలుసు అనమాట.
So latitudes gurinchi longitudes gurinchi meeku telusu. So Ptolemy was one of the most famous geographer of ancient world who prepared detailed maps of the world using these lines. So Ptolemy ayana em chesadu, ayina oka famous geographer, ini em chesadu, these two kinds of lines use chesi latitudes and longitudes use chesi accurate ga maps ni draw cheyadam chesaru anamata. So but these maps are now last a long time ago, manaki maps ku present levu. The books of the Ptolemy were used by the Arab scholars and sailors to prepare maps. So ayina prepare chesinaatu maps lekapoyinappudiki ayina rasinaatu books prakaram em chesaru illu scholars, Arab scholars lo maps ni prepare chesaru. So already you know about sailor, a person who operates a work on a boat or ship called sailor. So scholar ante a specialist in a particular branch of study, edano oka dani gurinchi shunnanga parisilinchi telusukunnatundi vyaktine antamu scholar antam. So ikkada em ayinayi, the books of Ptolemy used by Arab scholars and sailors. See, Arab scholars sailors Ptolemy yokka books ni use chesukoni maps prepare cheyadam jarigindi. So inkoka athanu, a famous Arab map maker was al-Idrisi. So ee evaru al-Idrisi ఏను కూడా మ్యాప్ ప్రిపేర్ సార్ తెలుసు సార్ మేడం ఒక్క నిమిషం ఆ మేడం చెప్పండి వింటున్నా మ్యాప్ ఆల్ ఇద్రిసి మ్యాప్ ప్రింట్ చూడండి సార్ అది చూడండి ఏ తరుణ్ నేను గీచేది ఎందుకురా క్లాస్ ఇనాలి కదరా బాబు ఏ అందరం నోట్బుక్ పెన్న పెట్టుకొని రాసుకోండి ఓకేనా నెక్స్ట్ టైం జూమ్ కి వచ్చేటప్పుడు మీ పేరుతో అటెండ్ అవ్వాల 1 2 3 4 గాని ఇది క్యూసి ఓఎం బిటిడి అనేసి అలా పేర్లతో రాకూడదు, మీ పేర్లతో అడ్మిషన్ పేర్లతో రావాలా. ఓకేనా మేడం చెప్పండి మేడం నెక్స్ట్ మ్యాప్. ఆ నెక్స్ట్ మ్యాప్ సర్ ఆల్ ఇద్రిసి మ్యాప్ రైట్ ఉంటా చూడండి సర్, అక్కడ మ్యాప్ 3 మ్యాప్ బై ఆల్ ఇద్రిసి అని ఉంటది సర్. ఆ మేడం ఆ పెట్టాను మేడం సార్ ఇదిగా ఆ ఇది సార్ థాంక్యూ సార్. సో ది ఫేమస్ అరబ్ మ్యాప్ మేకర్ వాస్ ఆల్ ఇద్రిసి హూ ప్రిపేర్డ్ ఎ ఓల్డ్ మ్యాప్ ఫర్ హిస్ కింగ్ ఇన్ 1154 లో ఆల్ ఇద్రిసి అనే ఆయన మ్యాప్ ని డ్రా చేయడం జరిగింది. ఒకసారి చూడండి నా మ్యాప్ అందరూ బాగా క్లియర్ గా చూడండి. సో మ్యాప్ ఈ విధంగా ఆయన ప్రిపేర్ చేయడం జరిగింది. సో అరౌండ్ ద సేమ్ టైం the Chinese too prepare maps for their kings to know the villages and towns under their control. So adhe time lo around the same time Chinese ko maps prepare chesaru endukosam, to know the places their control, vaala control lo ye places unnai, ye towns unnai, ye villages unnayo check cheskodam kosam vaallu maps prepare cheyadam jarigindi. Around the same time the Chinese too prepare maps for their kings. So see the map of Daming Hani to sir, ingo map pattern sir. Madam cheppan madam ingo map sir, ingo map chinna gutta chudandi Daming Hani to anta chudandi sir, map of Daming Hani to. Madam map number ide na map 9 na map madam? 4 sir map 4 map 4 ఓకే పెట్టాను చూడండి మేడం పెట్టాను మేడం ఆ ఇది సార్ ఇది సార్. సో చూడండి నా ఇది. సో సీ ద మ్యాప్ ఆఫ్ డామింగ్ హనీ తో పెయింటెడ్ ఆనే 17 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ సిల్క్ ఇన్ 1389. సో ఈయన ఒక సిల్క్ క్లాత్ పైన మ్యాప్ ని ప్రింట్ చేయడం జరిగింది ఏ ఇయర్ లో 1389. సో ఎందుకు ప్రిపేర్ చేశాడంటే ఫర్ హిస్ కింగ్, వాళ్ళ రాజు కోసం ఈ మ్యాప్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో బిఫోర్ ద డిస్కవర్ ద బుక్స్ ఆఫ్ టాలమీ, యూరోపియన్ మ్యాప్ మేకర్స్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రిలీజియస్ ఐడియాస్ ఆఫ్ ది బైబిల్. సో ఇంకా యూరోపియన్స్ మ్యాప్స్ ప్రిపేర్ చేయకముందు వాళ్ళు ఏం చేశారు, మా టాలమీ బుక్స్ దొరకముందే వాళ్ళు ఏం చేశారు, కొన్ని మ్యాప్స్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. బిఫోర్ ద డిస్కవర్ ద టాలమీ బుక్స్, సో టాలమీ బుక్స్ దొరకముందే వాళ్ళు మ్యాప్స్ ని ప్రిపేర్ చేశారు. ఏ విధంగా greatly influenced by the Bible. So Bible prakaram vallu maps
ప్రిపేర్ చేయడం జరిగింది సో అకార్డింగ్ టు ది బైబిల్ ద వరల్డ్ సరౌండెడ్ బై ది ఓషన్ అండ్ ఇట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 కాంటినెంట్స్ సో బైబిల్ ప్రకారం కూడా ఎలా ఉందంటే ఈ వరల్డ్ అనేది అకార్డింగ్ టు ది బైబిల్ ద వరల్డ్ సరౌండెడ్ బై ఓషన్స్ అండ్ ఇట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 కాంటినెంట్స్ వీళ్ళు కూడా 3 కాంటినెంట్స్ ని చూపించారు ఏంటంటే అవి ఏషియా యూరప్ అండ్ ఆఫ్రికా దీస్ ఆల్సో 3 కాంటినెంట్స్ ఏషియా యూరప్ అండ్ ఆఫ్రికా సో బైబిల్ ప్రకారం కూడా 3 కాంటినెంట్స్ చూపించారు త్రీ కాంటినెంట్స్ దేంతో డివైడ్ అయిపోతున్నాయంటే బై ది ఓషన్స్ లో వీటిని డివైడ్ చేస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇన్ దిస్ మ్యాప్ ఏషియా ఈస్ కన్సిడర్ ది లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో సార్ ఇంకో మ్యాప్ చూడండి సార్ సో ఇది బైబిల్ ప్రకారం ఉన్నటువంటి మ్యాప్ నన్ను ఒకసారి చూడండి అందరు మేడం మ్యాప్ నంబర్ ఫైవ్ సార్ పెట్టాను మేడం ఓకే థ్యాంక్ యూ సార్ సో ఇక్కడ చూడండి మోడల్ ఆఫ్ ద వరల్డ్ అకార్డింగ్ టు ది బైబిల్ సో మోడల్ ఆఫ్ ద వరల్డ్ అకార్డింగ్ టు ది బైబిల్ బైబిల్ ప్రకారం వాళ్ళు వరల్డ్ ఇలా ఉందని చెప్పేసి గీసుకున్నారు అనమాట సో ఇన్ దిస్ మ్యాప్ ఏషియా ఈస్ కన్సిడర్డ్ ద లార్జెస్ట్ చూడండి పైన టాప్ లో చూస్తారంటే ఏషియాని పెద్దదిగా చూపించారు ఎందుకు అండ్ ఇంపార్టెంట్ గా కూడా చూపించారు ద మోస్ట్ బికాస్ ఇట్ హ్యాడ్ జెరూసలేం సో ఏషియాలో ఏముంది జెరూసలేం అనే ప్లేస్ ఉంది సో జెరూసలేం విచ్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సో ఎందుకు ఆ విధంగా బైబిల్ ప్రకారం చూసిన మ్యాప్ లో ఏషియాని ఇంపార్టెంట్ గా చూపించారంటే ఏషియాలో జెరూసలేం అనే ప్లేస్ ఉంది జెరూసలేం ప్లేస్ ఏమంటే అది బర్త్ ప్లేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పుట్టినటువంటి ప్లేస్ కాబట్టి ఇట్ షోన్స్ ఆన్ ది టాప్ ఇంకా దాన్ని ఏం చేస్తారు పైన చూపించడం జరిగింది సో ఈ విధంగా యూరోపియన్స్ మ్యాప్ మేకర్స్ బైబిల్ ప్రకారం కూడా మ్యాప్స్ ని ప్రిపేర్ చేశారు వెన్ బిఫోర్ ద డిస్కవర్డ్ ద బుక్స్ ఆఫ్ టాలమీ సో టాలమీ బుక్స్ దొరకక ముందు వాళ్ళు బైబిల్ ప్రకారం కూడా బుక్స్ ని మ్యాప్స్ ని తయారు చేయడం జరిగింది సో అరౌండ్ ది 4800 యూరోపియన్స్ రీడిస్కవర్డ్ టాలమీ బుక్స్ అండ్ వాస్ట్ రన్ టు లర్న్ అబౌట్ హిస్ అక్యురేట్ డిస్క్రిప్షన్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ప్లేసెస్ సో ఎప్పుడైతే వాళ్ళు రీడిస్కవర్ ద బుక్స్ ఆఫ్ టాలమీ రాసేటువంటి బుక్స్ ని డిస్కవర్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసి వాళ్ళు స్టన్ అయ్యారు వై బికాస్ అక్కడ ఏముందంటే ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం మ్యాప్ డ్రా చేస్తే ఇట్స్ అక్యురేట్ ఎలా ఉంది ఇది చాలా ఖచ్చితంగా ఉంది మ్యాప్ అనేది ఎలా ఉందంటే చాలా ఖచ్చితంగా ఉంది సో ప్లేసెస్ లొకేషన్ చూసుకోవడం చాలా ఈజీగా ఉంది సో లొకేషన్ ఆఫ్ ప్లేసెస్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు సార్ ఒకసారి ఇంకో మ్యాప్ పెట్టండి సార్ మ్యాప్ 6 సార్ సో చూడండి నాన్న ఇప్పుడు యూరోపియన్స్ టాలమీ బుక్స్ చూసిన తర్వాత డ్రా చేసేటువంటి మ్యాప్ ఎంత అక్యురేట్ గా ఉందో చూడండి ఎంత అక్యురేట్ గా అప్పుడు మ్యాప్ బేస్డ్ ఆన్ ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ రీడింగ్ ద బుక్స్ ఆఫ్ టాలమీ బుక్స్ చదివిన తర్వాత వాళ్ళు గీసినటువంటి మ్యాప్స్ చాలా అక్యురేట్ గా ప్రెసెంట్ డే మన ఉన్నటువంటి వరల్డ్ మ్యాప్ కి ఇంచుమించు ఒకేలాగా చూడండి కావాలంటే సో ఈ విధంగా మ్యాప్స్ అనేటివి ప్రిపేర్ చేయడం జరిగింది సో ఆ తర్వాత డ్యూరింగ్ ద 15th సెంచురీ అరబ్స్ హ్యాడ్ బ్లాక్డ్ ది ట్రేడ్ రూట్ టు ఇండియా అక్రాస్ ది మెడిటరేనియన్ సీ సో 15th సెంచురీలో అరబ్స్ ఏం చేశారు ఇండియాకు ఉన్నటువంటి ట్రేడ్ రూట్ ని క్లోజ్ చేశారు సో వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని వార్స్ వల్ల వాళ్ళు ఏం చేశారు దే క్లోజ్ దే బ్లాక్ ది ట్రేడ్ రూట్ టు ఇండియా ఇండియాకు ఉన్నటువంటి వాణిజ్య మార్గాన్ని క్లోజ్ చేస్తారు ట్రేడ్ రూట్ సో ఈ ట్రేడ్ రూట్ ఏ విధంగా ఉన్నది మెడిటరేనియన్ సీ నుంచి ఇలా రెడ్ సీలోకి వచ్చి ఇలా అరేబియన్ సీలోకి వచ్చి మన ఇండియన్ కోస్ట్ వచ్చేవాళ్ళు వెస్ట్ సైడ్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఇండియాకు ఉన్నటువంటి వెస్ట్ సైడ్ కోస్ట్ కి వాళ్ళు వచ్చి మన ఇండియాలో ట్రేడ్ చేసుకునేవాళ్ళు సో ఇప్పుడు ఏమైంది అరబ్స్ బ్లాక్ ది ట్రేడ్ రూట్ వాళ్ళు బ్లాక్ చేశారు నౌ ద సో దట్ ద రీజన్ ద వెస్ట్ Western Europeans traders began to search for other sea routes to India. So, ఇంకేమైనా సీ రూట్స్ ఉన్నాయా ఇండియాకు వెళ్ళడానికి ఇంకేమైనా సీ రూట్స్ ఉన్నాయా అదర్ రూట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు సో దట్ ద రీజన్ ద వెస్ట్ యూరోపియన్ ట్రేడర్స్ బిగాన్ టు సెర్చ్ ఫర్ అదర్ సీ రూట్స్ టు ఇండియా ఇండియాకి ఇంకా ఏమైనటువంటి దారులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి సెర్చ్ చేయడం జరిగింది సో ఇన్ దట్ టైమ్ వాస్కో డి గామా మీకు అందరికి బాగా తెలుసు వాస్కో డి గామా వెంట్ అరౌండ్ ఆఫ్రికా అండ్ ఫైండ్ ద సీ రూట్ టు ఇండియా ఇన్ 14
1498 लो इंडिया की सिर एवरु वास्को डी गामा वास्को डी गामा सो ईना ट्रेड रूट कनुक्कोवडम जरिगिंदी सो आ तर्वात 1492 लो कोलंबस अमेरिका ने कनुक्कोवडम जरिगिंदी इदे विधंगा आयन कूडा सर्च चेसुकुंटू वेल्ली अमेरिका ने कनुक्कोवडम जरिगिंदी 1492 लो 1492 లో కొలంబస్ అమెరికాని కనుగొన్నాడు సో ఇన్ ద 16th సెంచరీ హాలండ్ ఎమర్జ్డ్ మేజర్ ట్రేడింగ్ పవర్ సో 16th సెంచరీ కంటే ఏమైంది హాలండ్ అనేది మేజర్ ట్రేడింగ్ పవర్ గా డెవలప్ అయ్యింది అమేజింగ్ ట్రేడింగ్ పవర్ సో అంటే వ్యాపారంలో అగ్రగామిగా హాలండ్ మారింది సో ఇక్కడ ఈ ఫ్రెంచ్ సర్ ద ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రఫీ వాస్ గెరార్డస్ మెర్కేటర్ సో హియర్ Cartography means study of maps. Study of maps. So, in every na Gerardus Mercator, the father of Dutch cartography. So, in a map ne projection jaise naal mata. Mercator map projection is famously known as Mercator's projection. So, in a engineeru Mercator's map projection is famously known as Mercator's projection. Ane vagdani chupinchana jargindi. Most of the old maps we are use now based on this projection. So, ippudu manam use chestunnatundi maps anni kuda Gerardus Mercator's projection based chestune untayi anamata. Sir, map chustunnaru sir, okkasari. Madam, sir, map 7 sir. Ah, pettam madam. Ana chudandi sir, map 7 chudandi. Ah, world map by Gerardus Mercator's in 16th century. So ikkada chusamante ayana map ni ela project chesaru manaku clear ga anipisthayi anni continents anipisthunaya so Africa Africa Asia Europe manaku anni maximum ok em anipisthunayi anipisthunayi madhyalo Mediterranean Sea undi Atlantic Ocean undi so ivanni ayana projection ayana isotundi map prakaram unnayi anamata so projection in a map projection in a map so you already know that earth is like a ball manaku already telusu earth edhanga undi like a ball but we draw it on a paper we cannot show the curvature and so it is flat so manu ok vela globe ni map ni globe ni paper pai chupinchalante and show the paper the curvature is missed so curvature laga manu aa gumpu ga manu giyalemu cannot show the curvature and show it is flat flat ga manu చూపించగలం సో దిస్ కాసెస్ సమ్ డిస్టార్షన్ దీనివల్ల కొన్ని నష్టాలు వస్తాయి ఏంటివి ఏదర్ ద షేప్ ఆఫ్ ది కాంటినెంట్స్ కాంటినెంట్ షేప్ అనేది డిస్టార్షన్ అవ్వచ్చు మారచ్చు అండ్ ది డిస్టెన్స్ విల్ గెట్ డిస్ట్రాయ్డ్ సో డిస్టెన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా అది మారచ్చు ఆర్ థింగ్స్ విల్ బి గెట్ ప్లేస్డ్ ఇన్ రాంగ్ డైరెక్షన్స్ సో తప్పుడు ప్లేసెస్ ఆర్ థింగ్స్ విల్ గెట్ ఇన్ ప్లేసెస్ రాంగ్ డైరెక్షన్స్ సో రాంగ్ డైరెక్షన్స్ లో కూడా ప్లేసెస్ అనేది మారిపోవచ్చు సో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కానీ మెర్కేటర్ ఈస్ డివైడెడ్ మెథడ్ ఫర్ షోయింగ్ ద కరెక్ట్ షేప్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ది కాంటినెంట్స్ సో ఆ కాంటినెంట్స్ ఆ షేప్స్ కరెక్ట్ వచ్చేటట్టు ఆయన ప్రొజెక్షన్ చేశారు అనమాట ఎవరు గెరార్డస్ మెర్కేటర్స్ బట్ కానీ ఆయన చేసిన దాంట్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి బట్ విత్ ద డిస్టర్షన్ ఆఫ్ సైజ్ అండ్ డిస్టెన్స్ సో ఆ కాంటినెంట్ సైజ్ అండ్ వాటి మధ్యలో డిస్టెన్స్ అనేది కొంచెం డిస్ట్రాయ్ అవుతుంది కానీ మిగతా అన్ని అలాగే డైరెక్షన్స్ మారవు అండ్ షేప్స్ కూడా మారవు దిస్ మెథడ్ ఈజ్ స్టిల్ వి యూజ్ టు షో ది ఓల్డ్ మ్యాప్ సో ఇప్పటికీ మనం ఓల్డ్ మ్యాప్ చూపించడం కోసం ఈ గెరార్డస్ మెర్కేటర్స్ ప్రొజెక్షన్ ఆధారంగానే చూపిస్తున్నాం సో ఈ విధంగా మ్యాప్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ద ఎర్లీ టైమ్స్ సుమేరియన్స్ బాబిలోనియన్స్ అండ్ గ్రీక్ జియోగ్రఫర్స్ రోమన్స్ అండ్ యూరోపియన్ ట్రేడర్స్ వీళ్ళంతా కూడా మ్యాప్స్ ని రకరకాలుగా ప్రిపేర్ చేస్తూ లాస్ట్ కి మన ప్రెసెంట్ డే మనం యూస్ చేస్తున్న మ్యాప్స్ ఎలా వచ్చాయంటే గెరార్డస్ మెర్కేటర్స్ ప్రొజెక్షన్ వల్ల వచ్చినటువంటి మ్యాప్స్ నౌ వీఆర్ యూజింగ్ సో ఇన్ని రకాల మ్యాప్స్ తెలుసుకున్నాము సో నౌ వీఆర్ డిస్కస్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ మ్యాప్స్ ఇన్ అవర్ టైమ్స్ మ్యాప్స్ మనం ఇప్పుడు ఎలా యూస్ చేస్తున్నాం ఇన్ అవర్ టైమ్స్ హౌ వీ యూస్ ది మ్యాప్స్ మ్యాప్స్ అనేటివి ఎలా చూస్తున్నాం సార్ ఒకసారి ఇంకో మ్యాప్ చూపించండి సార్ మ్యాప్ నంబర్ 8 సార్ మ్యాప్ నంబర్ 8 పెట్టాం మేడం మేడం పెట్టాం సో
after they discovered sea route to India. So India ki sea route kanukunna tarvata Vasco da Gama cheppinaatundi descriptions prakaram appudu not East India Company vallu vachin tarvata Europeans are arriving India, they draw the maps. So India yokka maps appudu ye vidhanga ado chudandi, the an early map of India. India map intaku mundu ee vidhanga undedi eppudu East Indian Company vallu vachinappudu. So next, uses of maps in our times. So uses, game uses map, map gurinchi cheptunnam, maps prepare chesinaatundi vidhanam chusamu. What is the uses of the maps in our times? As we saw above, maps were made by Sumerians and Babylonians and Greek and Romans. So Romans, Babylonians, Sumerians, Greeks, andaru maps prepare chesaru. Enduku they use maps to different purposes, rakarakala avasaram kosam maps vallu draw cheyadam jarigindi. For trade, mukhyanga deni kosam maps draw chesaru, for trade, vyaparam chesukovadam kosam, for sailing, so far sailing samudra prayanam cheyadam kosam, for colonizing ante valasa prantalu erpatu chesukovadam kosam, trade chesukovadam kosam, valasa prantalu erpatu chesukovadam kosam vallu maps ready. Madam sir, anya madam టైం అయిపోయింది, ప్రూఫ్ తో కొంచెం మాట్లాడాం మేడం, టైం అయిపోయింది, క్లోజ్ అయిపోతుంది. ఆ అయిపోయింది సార్, అయిపోయింది సార్, సెట్ అయిపోతుంది సార్. పిల్లలతో మాట్లాడతాం మేడం వాళ్ళు. ఏ బాబు, ఆ సరే. ఏ బాబు, అందర్దే మ్యూట్ చేశాను నేను, అన్మ్యూట్ చేశాను. ఇప్పుడు మీరు క్లాస్ కు వచ్చేటప్పుడు క్లాస్ రూమ్ లో ఇక్కడ ఎలా ఉంటారో నోట్ బుక్ పెన్ పెట్టుకొని అలాగే వినాలా. క్లాస్ కు వచ్చే అనుమతి క్లాస్ ఓకేనా? నెక్స్ట్ టైం అలా వచ్చారంటే మీ పేర్లతో రావాల క్లాస్ కు. జూమ్ క్లాస్ ఏ బాబో, జియో ఎవరా? ఎలా ఉందో మీ పేరుతో అలా రావాలి. ఓకేనా? ఇదే లాస్ట్ రిమూవ్ చేస్తాది. హోంవర్క్ మేడం. ఓకే మేడం, థాంక్యూ మేడం. ఓకే సార్, సార్ నేను హోంవర్క్ గ్రూప్ లో